నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు మీద మామూలుగా చెప్తూ ఉంటాం 16 కేసులు ఉన్నాయి 17 కేసులు ఉన్నాయని. అవన్నీ ఎప్పుడు కొట్టింగ్ చేసుకున్నారా? అది ఇప్పుడు ఉన్నాయి, నాకు తెలిసి 3 కేసులు ఉన్నాయండి. అదే పార్టీలో 3 కేసులు ఉన్నాయి. అందులో ఒకటి లక్ష్మీపార్తి గారి కేసు మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అది డేట్స్ ఇచ్చి ప్రారంభిస్తున్నారు. మిగతా 2 కేసులు నాకు అంత వివరాలు తెలియదు, కానీ ఏలేరుస్తామది అది ఈయన మీద పర్సనల్ గా వచ్చిన కేసు సార్. అంటే గవర్నమెంట్ మీద చాలా మంది ఉన్నారు అందరూ ముందాక ఏలేరుస్తాములో ఈయన పర్సనల్ గా పలానా వాడికి ఈయన చెప్పినట్టు ఉందని నేను నాకైతే గుర్తులేదు. ఈయన మీద పర్సనల్ గా వచ్చినటువంటి ఆల్కహాల్ దాంట్లో వచ్చినటువంటి ఒకటి, తర్వాత ఈ విజయలక్ష్మి గారు వైఎస్ విజయలక్ష్మి గారు ఇచ్చిన కేసు వెంటనే ఆ పైన కొట్టేశారు, అది ఫుల్ బెంచ్ కొట్టేశారు. ఏమి నాకు తెచ్చైతే పెద్ద 16-17 కేసులు మామూలుగా అలవాటుగా చెప్పేస్తుంటాం, కానీ అన్ని కేసులు ఉన్నాయి అని కొట్టేశారు. ఓటింగ్ నోట్ కేసు ఒకటి, అది ఎప్పటికీ పెండింగ్, అది ఎప్పటికీ పెండింగ్ అది. దానికి ఏం విముక్తి ఉండదండి, ఆ పెండింగ్ అలా కొనసాగుతుంటుంది.